కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఆత్మహత్యలు చేస్తున్నటువంటి తరుణంలో బండి సంజయ్ గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరుద్యోగ దీక్షకు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేసీగా నిరుద్యోగునిగా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగులారా విద్యార్థులారా లక్షలాదిగా తరలి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని దీక్షను విజయవంతం చేయాలని మనం కోరుకుంటున్నాను, నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ నేను ఒక విషయం తెలియజేయదలుచుకున్న అయ్యా, కేటీఆర్ గారు మీ కుమారుని గురించి ఒక్క విషయం తిన్వర్మలన్న గారు పెడితే మీరింతగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రతి ఒక్క విద్యార్థి కుటుంబంలో నీ కొడుకు ఇంకెప్పుడు పెళ్ళి అవుతుంది, నీ కొడుకు ఇంకెప్పుడు ఉద్యోగం వస్తుందని చెప్పేసి మా తల్లిదండ్రుల్ని వాళ్ళు వేలెత్తి పక్కనింటి పక్క వాళ్ళు వేలెత్తి చూపి కళ్ళలో పొడుస్తున్నప్పుడు మా తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆవేదన మీకు ఎందుకు గుర్తురావడం లేదు? కేటీఆర్ గారు నీ కుమారుడికి ఉన్నటువంటి ప్రేమ మరి మా తల్లిదండ్రులకు మా మీద ఉండదా? ఇవాళ 3 సంవత్సరాలుగా అంటే 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్ నుంచి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఉద్యోగ నోటిఫికేషన్ లేదు కదా. మేము పిట్టర్ రాలిపోతున్నప్పుడు కూడా నీకు కళ్ళల్లో మీకు ఈ నిరుద్యోగులు ఆత్మహత్యలు కనపడట్లేదా అని చెప్పేసి సందర్భంగా నేను వారిని డిమాండ్ చేయడం వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా నిరుద్యోగులారా నిరుద్యోగ విద్యార్థులారా కదలిరండి, తల్లి ఒక్కొక్కరు కూడా అందరూ కదిలి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేసేతో పాటు అవసరం ఉంటే ఈ ఫామ్ హౌస్ని ముట్టడి చేసైనా మనం ఉద్యోగ నోటిఫికేషన్ వేసుకుందామని తప్ప మీరు ఆత్మహత్యలనే ఆలోచనని విరమించుకొని మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ కొట్లాడి ఉద్యోగాలు సాధిస్తామే తప్ప మన ఆత్మహత్య అనే యొక్క అధైర్యం చెడవద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.